ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. మరొక వారం మీ కృపా సన్నిధికి రావటానికి సహాయం చేశారు. దైవలేఖనములో నుండి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము ప్రతిష్ఠింపబడిన దావీదు కొరకు దేవుడు చేసిన కార్యాలు అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 30వ కీర్తన ఈరోజు మనము దేవుని వాక్యాన్ని 12 వచనాలు ధ్యానం చేద్దాం. ఈ 30వ కీర్తనలో మొదటి హెడ్డింగ్ను మనం చూసినప్పుడు గృహ ప్రతిష్ఠిత గానము దావీదు కీర్తన అని వ్రాయబడింది. గృహ ప్రతిష్ఠిత గానము, మనము దేవుని యొక్క లేఖనములో చూసినప్పుడు 2 రకాలైనటువంటి గృహాలని మనం చూస్తాం. ఒకటి, మనము నివాసం చేసేటువంటి గృహం, మనం కట్టుకున్న ఇల్లు. 2, మన హృదయమే దేవునికి ఒక నివాస స్థలం. మన హృదయాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి మనము ప్రతిష్ఠిత చేస్తామో, దేవుడు మన హృదయములోనికి ఆయన వస్తాడు. మన హృదయములో దేవుడు నివాసం చేస్తాడు. పరిశుద్ధ లేఖనములో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనం ఒక మాట చదివినప్పుడు, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట మనం చూస్తున్నాం. మీ హృదయముల్లో క్రీస్తు ఉండాలంటే మీ హృదయాన్ని ముందు ఆయనకి ప్రతిష్ఠిత చేయండి అని అపోస్తుడైనటువంటి పేతురు గారు దేవుని యొక్క సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించాలి. అలాగే మన గృహాలను కూడా దేవునికి మనము ప్రతిష్ఠించాలి. దేవుని బిడ్డలమైన మనం ఒక గృహాన్ని మనం కట్టినప్పుడు ఆ గృహాన్ని ఓపెనింగ్ చేయటానికి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క సేవకులను, విశ్వాసులను, బంధువులను అందరిని పిలిచి గృహ ప్రతిష్ఠిత చేయటం అనేది జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ 2 రకాలైన గృహాలను మనం చూచాం. మన హృదయం అనేటువంటి దేవాలయాన్ని దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆ హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. మనము నివాసం చేస్తున్న బాహ్యమైనటువంటి గృహాలను కూడా మనము దేవునికి ప్రతిష్ఠిత చేయాలని చెప్పి, ఇప్పుడు దావీదు భక్తుడు తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. తన యొక్క గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రతిష్ఠింపబడినటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. దావీదు తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు గనక ప్రతిష్ఠింపబడినటువంటి దావీదు తన యొక్క హృదయంలోనికి ప్రభువుని చేర్చుకుని తన యొక్క బాహ్యమైనటువంటి గృహాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠించి ఆ గృహములో ప్రతి దినము దేవుని యొక్క సన్నిధానములో అనుదినము ప్రార్థన చేస్తూ, అనుదినము దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కోసము అతడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. ఆ యొక్క చేసిన కార్యాలని ఈ 30వ కీర్తనలో దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు తన అనుభవంలో నుండి. నేను ఇప్పుడు మీకు 4 విషయాలు లేదా 5 విషయాలు ఈ కీర్తనలోంచి
మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది మనం చూచినట్లయితే మొదటి వచనం చదువుదాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మొదటి మాట మనం చూచినప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. మొదటి మాట దావీదును దేవుడు ఉద్ధరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉద్ధరించాడు అనే మాట మనము బయట వింటాం. కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక మాట ఎదటివారు ఏం మాట్లాడతారంటే నీవు ఎవరిని ఉద్ధరిద్దామని ఉన్నావు అంటే నువ్వు లేకపోయినా పర్వాలా, నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు అనే మాటకి నీవు ఎవరిని ఉద్ధరిస్తావు అని ఈ బయట ఈ విషయాలు మనం తరచుగా వింటాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది మనలను ఉద్ధరించువాళ్ళు ఎవరు అంటే దేవుడే మనలను ఉద్ధరించువాడు. దావీదుకి తల్లిదండ్రులున్నా, దావీదుకి అన్నదమ్ములున్నా, దావీదుకి ఎవండి రాజు మామగా మాంగారుగా ఉన్న ఎంతమంది ఉన్నా వీళ్ళెవ్వరు దావీదుని ఉద్ధరించలేదు. అయితే దావీదును ఉద్ధరించినవాడు, దావీదును ఆదుకున్నవాడు, దావీదుకి సహాయం చేసినవాడు ఎవరు అంటే మన ప్రభు మాత్రమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన ఉద్ధరించాడు అంటున్నాడు. అంటే నువ్వు నన్ను ఆదుకున్నావు, నువ్వు నాకు సహాయము చేశావు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 145వ కీర్తనలకు ఒకసారి మనం వచ్చినట్లయితే దావీదు భక్తుడు ఆ భాగములో ఓ చక్కటి మాటను ఆయన తెలియచేస్తాడు. 14 వచనాన్ని చదువుతాను. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. గమనించండి, దావీదు భక్తుడు అంటున్నాడు దేవుడంట పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించువాడు. అంటే ఆయన వచ్చి సహాయం చేసి, ఆయన వచ్చి తన దక్షిణ హస్తమును చాపి ఆయన పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించి, ఆయన కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతున్నాడు అనే విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మన దేవుడు మనలను ఉద్ధరించువాడై ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దావీదును విడిచిపెట్టక, దేవుడు దావీదు యొద్దకు వచ్చి దావీదును దేవుడు ఉద్ధరించాడు అనే మాట మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన మనలను ఉద్ధరించేటువంటి దేవుడు, ఆయన మనలను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. దావీదు భక్తుడు మరొక చోట ఏమంటాడంటే, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నిలిపి నా అడుగులను ఆయన స్థిరపరిచాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ పురుషులను ఉద్ధరించగలిగిన వాళ్ళు ఎవరు అంటే దేవుడు మాత్రమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన దేవుడు మనను ఉద్ధరించువాడు. అందుకు దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు రావాలి, మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. దావీదు భక్తుడు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దావీదును దేవుడు ఉద్ధరించాడు అనే మాట ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. అయితే మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 2వ విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క భక్తుడి యొక్క జీవితంలో దేవుడు 2వ కార్యము ఆయన జరిగించింది ఏమిటి అంటే, దావీదు భక్తుడంట తన అనారోగ్యములో, దావీదు యొక్క భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవా అంటే నా ప్రభువా అని దేవుని కంట దావీదు భక్తుడు మొరబెట్టాడంట దేవుని సన్నిధిలోనికి వెళ్ళి. మనము ప్రభువు దగ్గరకు వచ్చి, ఉద్ధరించేటువంటి ప్రభువు దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే, మన యొక్క వ్యాధిలో,
మన యొక్క బాధలో మన యొక్క జబ్బు చేసినప్పుడు ఆ జబ్బులు మనము దేవుడికి మొరబెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన స్వస్థ పరుస్తాడు అనే విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో మనుషుడు బాధపడుతూనే ఉన్నాడు అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ కూడా స్వస్థత లేదు అనే విషయాన్ని మనం దైవ లేఖనములో మనం చూస్తాం అయితే దావీదు యొక్క భక్తుడక జీవితములో వ్యాధి కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్లి దావీదు ప్రార్థిస్తున్నాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలందరికీ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఆయన చేసాడండి మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని వారికి చేసాడు అంటే చదువుదామండి 15వ నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకి కలగజేసిన రోగములలో ఏదియు మీ మీదకి రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను గమనించారా ఈ భాగములో మనం చూచినప్పుడు ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడినటువంటి పాలుతెలు ప్రవహించేటువంటి దేశం అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వారు బయలుదేరి వస్తూ ఉండగా వారికి నాయకుడిగా వారికి ప్రవక్తగా వారికి దైవజనుడిగా మోషే ఉండి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేయటం జరిగిందండి దేవుడు ఏమను వాగ్దానం చేశాడు అద్భుతమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఆయన చేయటం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క సన్నిధిలో చూచినప్పుడు దేవుడు అంటున్నాడు నీ దేవుడైనటువంటి యొక్క యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు నువ్వు అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులకి కలగజేసిన రోగాల్లో ఏది మీ మీదకి నేను రానియను అని దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి వాగ్దానం చేస్తున్నాడు ఆయనకేమంటున్నాడు తెలుసా ఒకవేళ మీ బలహీనతను బట్టి ఒకవేళ మీ అవిధేయతను బట్టి ఏదైనా ఒకవేళ రోగం వస్తే మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను మిమ్మల్ని స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే మీ రాఫాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానమును పట్టుకుని దావీదు భక్తుడు మా పితరులకి నువ్వు వాగ్దానం చేసిన దేవుడవయ్యా ఆ వాగ్దానాన్ని నాయన నా పట్ల నెరవేర్చు తండ్రి అని చెప్పి దావీదు దైవ సన్నిధిలోనికి వెళ్ళి విశ్వాసముతో విధేయతతో అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క భక్తుడిని దేవుడు స్వస్థపరుచునట్లుగా దైవ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ నీకు నాకు కూడా దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన వాగ్దానాన్ని ఆయన ఇచ్చి దానిని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం మీరు గమనించండి క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1000 సంవత్సరాల కాలంలో దేవుడు ఆ దావీదు యొక్క భక్తుడు ద్వారా కూడా ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చదివినప్పుడు మన కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుదామండి పరిశుద్ధ లేఖనములో మనం చదువుదాం ఆయన తన వాక్కును పంపి వానిని బాగు చేసెను ఆయన వాణ్ణి పడిన గుంట నుండి వాణ్ణి విడిపించెను దావీదు భక్తుడు ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలుకి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా దావీదును దేవుడు స్వస్థపరిచాడు ఇప్పుడు అదే దావీదు భక్తుడు ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడించి రాయించాడండి ఆయన తన వాక్కును పంపి వాణ్ణి బాగు చేస్తాను అని చెప్పి వాక్కు అనే మాట చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని మనం దేవుని యొక్క లేఖనములో చూస్తాం 14వ వచనంలోకి వచ్చరికి ఆ వాక్యము శరీరధారి అయి అంటే శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తాం
యెషయ గ్రంథం 53వ అధ్యాయంలోకి వెళ్తే బైబిల్ గ్రంథం చెప్తుంది క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలములో ప్రవక్తైనటువంటి యెషయ గారి ద్వారా దేవుడు వాగ్దానం చేయించాడు మన కోసం అదేంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచు ఉన్నది అనే విషయాన్ని మనము దైవ లేఖనములో మనం చూడగలము గమనించండి ఆయన పొందిన దెబ్బల చేత మనకి సర్వ శరీరమునకు స్వస్థత కలుగుతుంది ఆ గాయాల నుంచి ఆయన రక్తము కారింది ఆ రక్తము తలమొదలుకొని పాదముల వరకు ప్రతి పాపాన్ని కడిగింది గమనించండి దావీదు భక్తుడు అంటున్నాడు నా దేవా నేను నీకు మొరబెట్టగా నీవు నన్ను స్వస్థ పరిచితివి గమనించండి మన దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి ఒక మాట యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడండి ఎంతటి చక్కటి వాగ్దానాన్ని దేవుడు చేస్తాడు అంటే ఆయన అంటాడు మనము యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదువుతానండి అంతట యెహోవా వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే మాట మనం ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం మనము గమనించినట్లయితే ఒక రోగిని ఒక వ్యాధిగ్రస్తుల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఒకవేళ అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు డాక్టర్ గారిని సార్ ఎంతైనా పర్వాలేదండి ఈ వ్యక్తిని మీరు బాగు చేయండి అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు నోటి నుండి వచ్చేటటువంటి మాట నా ప్రయత్నం నేను చేస్తాను దేవుని యొక్క దయ అనే మాట అంటాడు ఇప్పుడు దావీదు యొక్క భక్తుడిని మనం తీసుకుంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనని స్వస్థపరిచినట్లుగా దైవ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా నేను సర్వశరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తమును బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ 30వ కీర్తన మనం ఇప్పుడు మూడవ వచనాన్ని చదువుకుందాం యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎంత గొప్ప మాట అండి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఈ మూడవ మాటను మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి గమనించారా మనకంటే గొప్పవారు మనకంటే యోగ్యులు మనకంటే విద్యావంతులు ఈ లోకములో ఎంతో గొప్ప అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఈ దినాన్ని చూడలేక ఎందరో దిగి వెళ్ళిపోయారు గోతులోనికి పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం నేను గోతులోనికి దిగి వెళ్ళిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి వాక్యం ఏంటన్న ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరుడా నిన్ను నన్ను మనందరిని దేవుడు కోతులోనికి వెళ్ళిపోకుండా చనిపోకుండా ఆ ప్రియ ప్రభు మనలను బ్రతికించాడండి ఆయన మనలను బ్రతికించాడు నిజం కదా ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే ఈరోజు నిలిచి ఉన్నాము అంటే దేవుడు మనలను బ్రతికించాడు ఆయన బ్రతికించేటువంటి దేవుడు అండి దావీదు యొక్క జీవితములో చనిపోయే పరిస్థితులు ఎన్నో వచ్చినప్పుడు మరణకరమైనటువంటి పరిస్థితి గుండగతో ప్రయాణించినప్పుడు మరణములో నుండి దేవుడు ఆయనను తప్పించాడు ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి ఇదిగో కరోనా టైంలో ఎందరో మన కళ్ళ ఎదుట అకాల మరణం చెందినప్పుడు ఎందరో చనిపోయినప్పుడు దేవుడు మనను బ్రతికించాడు కదా మనం గొప్పవారమన్నా కాదు కదా ఆయన దయను బట్టి ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు మనను ఇంకా సజీవులుగా ఆయన మనను బ్రతికించాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు దావీదు భక్తుడు అంటున్నాడు నేను గోతులోనికి దిగి వెళ్ళిపోకుండా
నీవు నన్ను బ్రతికించావయ్యా అంటున్నాడు. మరి దేవుడు బ్రతికిస్తే దావీదు భక్తుడు ఏం చేశాడో తెలుసా? రోజుకి 3 సార్లు ప్రార్థించాడు, బాధ్యతతో ప్రార్థించాడు, పట్టుదలతో ప్రార్థించాడు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి 3 సార్లు ప్రార్థించి 7 సార్లు ప్రభు సన్నిధిలో ప్రభువా నీవు నన్ను బ్రతికించావయ్యా అని చెప్పి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాడు కదా. ఈరోజు వాక్యం ఇంటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నన్ను నిన్ను మనందరిని దేవుడు బ్రతికించాడు. ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగిన వారమై మనం ఉండాలి. దావీదు యొక్క భక్తుడిని దేవుడు బ్రతికించాడండి. దావీదు యొక్క భక్తుడిని దేవుడు బ్రతికించిన తర్వాత దావీదు భక్తుడు ఏమని తెలియచేస్తాడు అంటే 104వ కీర్తన 33వ వచనం చదువుతానండి. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను. గమనించారా, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను గోతులోనికి దిగి వెళ్ళిపోకుండా నీవు నన్ను బ్రతికించావయ్యా. ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని ఈ వాక్యం వింటున్నప్పుడు గమనించండి, చచ్చిపోయాము అని బయట పెట్టిన వారిని కూడా నా దేవుడు బ్రతికించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో నేను ఒకణ్ణి. 94 భయంకరంగా మరణావస్థలోనికి నేను వెళ్ళిన నన్ను నేను అనుభవించానండి. నాలో నుండి ప్రాణమల వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువా నన్ను బ్రతికించవా అని అడిగినప్పుడు నా ప్రాణాన్ని తిరిగి నాకు ఇచ్చాడు యేసయ్యా. ఈ అనుభవంలోనూ ఉండవు కదూ, చనిపోయి నిన్ను దేవుడు బ్రతికించాడు కదూ. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు నన్ను గోతులనికి వెళ్ళిపోకుండా నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించాడు గనక ఆయన అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. నేను బ్రతికినంత కాలం దేవుడికి పాటలు పాడతా, ఇంపైన పాటలు, రమ్యముగా నేను పాటలు పాడతాను. దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు మాత్రమే నేను బ్రతుకుతానని చెప్పి దావీదు భక్తుడు ఒక చక్కటి తీర్మానం చేసుకుంటున్నాడండి. వాక్యం వింటున్న ప్రియ యవన బిడ్డ, నీ యవన జీవితాన్ని దేవుడికి సమర్పించు, నీ బలాన్ని దేవుడికి సమర్పించు. ప్రభువా నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. పౌలు గారు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. దమస్కి పట్టణములో దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఒకవేళ చనిపోయినా అది నాకు లాభమేనని చెప్పి పౌలు గారు తెలియచేస్తున్నాడు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన నన్ను గోతులోనికి దిగి వెళ్లకుండా ఆయన నన్ను బ్రతికించాడు. అందుకే నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను, నేనున్నంత కాలం నా దేవుని నేను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆయన అంటాడు, మనం ఇంకా 4వ మాటను మనం చదివితే 11-12 వచనాలు చదివినప్పుడు, నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు. ఇదిగో నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఆ వారి యొక్క సహోదరులు ఇద్దరు, మార్తా మరియా, గుండెలో బాదుకుంటూ మా సహోదరుడు చనిపోయాడు, ఇక మాకెవ్వరూ లేరు అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడో ఉన్నాడు, కవరు పెట్టారు, ఆయన ఇంకా రాలా, చనిపోయి 4 రోజులైపోయింది, తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఏడుస్తూ ఉండగా ప్రభు వచ్చాడు సజీవుడు. ప్రభువా నీవెక్కడుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదని ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారని చెప్పి ఆ ప్రియ ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి
శిష్యుల్ని రాయిని దొర్లించమని చెప్పి ఆయన్ని దేవుడు బ్రతికించాడండి. దేవుడు బ్రతికించినప్పుడు లాజరు సమాధిలో చనిపోయి ఉంటే ప్రభు లాజరు బయటికి రమ్మని గాని ఆయన బయటికి వచ్చాడు. చనిపోయిన గోతులకు వెళ్ళిపోయిన లాజరును దేవుడు బ్రతికించాడండి. ఆయన మృతులను లేపాడు. ఆ తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువును వాళ్ళు పిలిచి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఒక విందు ఏర్పాటు చేసి మరి అంట వెళ్ళంట అచ్చటి జటామాంసి అత్తరు విలువైనది 300 ధనారాలు పెట్టి కొని తీసుకుని వచ్చి ప్రభుకి సమర్పించింది. కృతజ్ఞత. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను గోతులోనికి దిగి వెళ్ళపోకుండానే నన్ను బ్రతికించావయ్యా, అందుకు నా జీవితకాలం అంతా నేను కీర్తన పాడతాను, నేనున్నంత కాలం నేను కీర్తిస్తానని తీర్మానం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తే మార్తా మరియలు లాజరును బ్రతికించినందుకు కృతజ్ఞతగా కూడిక పెట్టుకుని బ్రతికించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని గమనించండి, 300 ధనారాలు అంటే మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనాలు చూస్తే ఆనాటి కూలి ఒక రోజుకి ఒక ధనారము అని బైబిల్ వ్రాయబడింది. అయితే 300 ధనారాలు తీసుకుని వచ్చి దేవుని యొక్క నామమున ఆమె విలువైన అత్తరును తీసుకువచ్చి ఆయన పాదాలకు పూసింది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కృతజ్ఞత చెల్లించింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దావీదు భక్తుడిని దేవుడు ఉద్ధరించాడు. పడిపోయిన దావీదును లేపాడు. దావీదు కూడా పాపములు పడిపోయాడు. ఒకప్పుడు దేవుడు లేవనెత్తాడు, నిలబెట్టాడు. దావీదు యొక్క భక్తుడికి అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. 3వది, దావీదు చనిపోయే పరిస్థితులకు వచ్చి గోతులకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అంట ఆయనంట బ్రతికించాడంట. అంగలార్పును నాచ్యముగా దేవుడు మార్చాడు. సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. అందుకు దావీదు బ్రతికించిన దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, మార్తా మరియా కృతజ్ఞత చెల్లించారు. నీవు దేవుని ఎడల నిన్ను నీవే ప్రతిష్ఠించుకుని పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తే దావీదు జీవితంలో చేసిన అద్భుతాలు నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో ఆయన జరిగించటానికి సమర్థుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా ప్రేమైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదనమందు నన్ను మమ్మలను మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ వాక్యమైన ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి సహోదరి సహోదరుని, చిన్నపిల్లల మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ మీరు తోడుగా ఉండండి. ప్రతిష్ఠింపబడినటువంటి దావీదు జీవితంలో ఆయన మీరు చేసిన అద్భుతాలను మేము ధ్యానించడానికి కృప చెప్పించావు. నిజమే, మేము గోతులోనికి దిగి వెళ్ళిపోకుండా మీరు మమ్మల్ని బ్రతికించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించడానికి కృప చూపించమని యేసునామను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన రాష్ట్రానికి, మన దేశానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలు.